నాడు జాతీయ ఎగ్జిబిషన్ చెన్నైని మాట్లాడుతున్నా. ఈరోజు విజయవాడ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ 2004 సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని తీర్పు ఇచ్చిన ఘనత ఉందని కూడా మనం చెప్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎటువంటి దుర్మార్గులు ఉంటారో, ఎటువంటి రాజకీయ నాయకులు ఉంటారో అని ముందే సుప్రీంకోర్టు ఇది చెల్లదని సుప్రీంకోర్టు కొట్టింది. అట్లా సుప్రీంకోర్టు కొట్టేసినాక మళ్ళా 5 మంది న్యాయమూర్తులు ఎస్సీ వర్గీకరణ సూచనలు ఇచ్చింది. మన ఆ సూచనలు ఇచ్చినాక కొంత రాజకీయ నాయకులు ఏమన్నారంటే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అని అన్నారు. కానీ ఇక్కడ చెప్పలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మళ్ళా వివరణ ఇచ్చినాక మొన్న పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ గురించి 14 రాష్ట్రాలు బైకాట్ చేసింది వర్గీకరణ చెల్లదని. 14 రాష్ట్రాలు బైకాట్ చేసినాక కూడా కొన్ని రాష్ట్రాలు మూగా ఉంచిన వేటికి మాకు ఆంధ్రప్రదేశ్ లో 70% మాలలో ఉన్నాం. ఆ మాలల్లో ఉండే కూడా ప్రభుత్వం ఏమంటారంటే ఎస్సీ మాల కొన్ని మాకింత మాదల మనోభావాలు దెబ్బతింటున్న ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంట్ లో ఏ పార్టీ సపోర్ట్ ఇస్తుందో ఆ పార్టీని మాదలు పొరపాటు చెప్తారని కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే మామూలు విషయం కాదు, ఎంతో మానాలు వదిలేసిన మాలమానాడు. ఈ మాలమానాడు